ఎలక్షన్స్ అప్పుడు నా మీద నువ్వు 500 ఎకరాలు బాలయ్య అల్లుడికి ఇచ్చేశారు, బాగా మేలు పొందాడు అంటే ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది బురద జల్లుతారు, ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, కొన్ని పత్రికలు కూడా తప్పుగా రాసినా సరే సైలెంట్గా ఉన్నాను, అది నా ఇష్యూ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేశారు, అది కూడా నా ఇష్యూ అనే అనుకున్నాను. పదే పదే అదే ఇష్యూ మళ్ళీ లేపి ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు మనం ఏదన్నా అనేయచ్చు అనే ఉద్దేశంతో చెప్తే, ఇప్పుడు నా స్థాయి దాటేసి ఇప్పుడు రాష్ట్రము, రాష్ట్ర భవిష్యత్తు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అందరినీ కలిసి బాలు మీద బురద జల్లుతున్నారు. ఏదో మాకు మేలు చేస్తే ఆయన ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని, లేకపోతే క్విడ్ ప్రోకో చేశారని, అసలు ప్రూఫ్ అసలు చెప్పే ముందు అసలు ఇది ఒక ప్రభుత్వం. ఇందాక ఒక నిన్న ఒక మాట అన్నారండి ఆయన, బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం మీ ముందు మీకు కనపడుతుంది. ఆయన మంత్రిగా ఉన్నారు 10 ఏళ్ళ కోసం, ఆయన తెలియదా ఇవన్నీ? ఆయన తెలియక చెప్తున్నారా, లేకపోతే తెలిసి కూడా ఏదో దురుద్దేశంతో చెప్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదండి. అంటే ఇది అన్నీ చూస్తుంటే నాకు ఒక చిన్న సామెత గుర్తొస్తుంది. ఒక బ్రాహ్మణుడు మేక పట్టుకుని నడుస్తూ వెళ్తుంటే దొంగలు వచ్చి అది మేక కాదు కుక్క అంటారు. మొదటిసారి చెప్తే బ్రాహ్మణుడు నమ్మడు, రెండోసారి వచ్చి ఇంకో దొంగ వచ్చి ఇది మేక కాదు కుక్క అంటాడు, అప్పటికీ కొంచెం డౌట్ వస్తుంది కానీ నమ్మరు. మూడోసారి దొంగ వచ్చి ఇది మేక కాదు కుక్క అంటే బ్రాహ్మణుడు కాదు మేక కాదు కుక్కేమో అని వదిలేశారు. ఇలా ఉందండి ఇది ఈ స్టోరీ నాకు చూస్తుంటే. అసలు ఏ ప్రూఫ్, ఏ బేసిస్ లేకుండా మీరు ఎలా చెప్తున్నారు ల్యాండ్ మా పొజిషన్లో లేదు, అది విజయవాడ అమరావతి నుంచి 100 కిలోమీటర్ల దూరంగా ఉంది, అదొక కొండ ప్రాంతం, అప్పుడు విలువ 100,000 రూపాయలు, ఇప్పుడు విలువ ప్రభుత్వమే లెక్కేసి 13.5 లక్షలు మాకు కట్టమని చెప్పారు. పైగా అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు, అప్పుడు అది రాష్ట్ర విభజన ముందు, నా పెళ్లి కన్నా 6 ఏళ్ళ ముందు ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించింది. నా పెళ్లి తర్వాత ఏదో వియంకుడు లేకపోతే పలానా మనిషి తోడలుడు అందుకే ఆయనకి ఇచ్చారు అనే ఒక మిస్లీడింగ్గా చెప్పడం, అసలు ఇదంతా నా గురించా, లేకపోతే అమరావతి మీద బురద జల్లడానికి నన్ను ఒక ప్లాయ్గా వాడుతున్నారా అనేది ఇంకా పూర్తిగా అర్థం అవ్వట్లేదండి. కానీ ఇది ఇంకా నా భవిష్యత్తు గురించి కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి. నన్ను వాడుకుని అమరావతి ఎన్నో రైతులు ఎంతోమంది ఆశలు పెట్టుకున్న ఒక రాజధాని భవిష్యత్తు పాడు చేయడం అనేది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. తెలీదండి నాకు అసలు తెలీదు. అంటే 2012 నుంచి మనం ఇది పెట్టుబడి ఇంచుమించు మీకు అన్నట్టు అప్పుడు 8,000 కోట్లు అండి, అప్పుడు 8,000 కోట్లు పెట్టుబడి అండి, ఇప్పుడు అదే వాల్యూ 12,000 కోట్లు. ఆ పూర్తి పెట్టుబడి మేము పెట్టలేము. అండ్ అది పెట్టే ఒక స్పెషాలిటీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా అతి తక్కువ కంపెనీస్కే తెలుసు. ఆ కంపెనీస్తో పార్ట్నర్షిప్తో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక యూరోపియన్ కంపెనీ, ఒక మలేషియన్ కంపెనీ, ఒక చైనీస్ కంపెనీ అందరితో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో ఒక చైనీస్ మలేషియన్ కంపెనీ పార్ట్నర్షిప్, ఒక మలేషియన్ కంపెనీ ముందుకొచ్చి మేము జాయింట్ వెంచర్లో వస్తామని చెప్పారు. దానికి ఒక ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నాము. కానీ అది ముందుకెళ్లే ముందు అసలు ల్యాండ్ అలొకేషనే మాకు రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ముందుకు రాలేదు, వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోయారు. అసలు ఈ ప్రాజెక్టు పేపర్లోనే ఒక ఆశ మాత్రమే, ఒక డ్రీమ్ మాత్రమే, ఇక్కడ రైతులకి ఫర్టిలైజర్స్ పెట్టాలని ఒక ఉద్దేశంతో పెట్టింది. అసలు ల్యాండ్ కంపెనీ పేరు మీద లేనప్పుడు, అసలు దానికోసం ఒక సింగిల్ పైసా కట్టగనప్పుడు ఏ జాయింట్ వెంచర్ పార్ట్నర్ కూడా ముందుకు రావట్లే. అంటే అసలు సందర్భం కూడా చూడాలి కదండి. ఇప్పుడు అసలు అది 5 ఏళ్ళ నుంచి స్టక్ అయి ఉంది. ఇవాళ మీరు అన్నట్టు గవర్నమెంట్ దాని మీద మూవ్ చేసి ఆ స్టే క్లియర్ చేసి ఈ ప్రాజెక్ట్ మేము చేయడానికి మీకు సపోర్ట్గా ఉన్నాము అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి జాయింట్ వెంచర్ పార్ట్నర్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసి చేస్తాం. 2007 అండి, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత
ఈ 8 మిలియన్ టన్స్ యూరియా షార్టేజ్ ఏదైతే భారతదేశంలో ఉన్నాయో మనం ఆ షార్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో మన నార్త్ ఇండియాలో ఒక 3 ప్రాజెక్ట్స్ కాన్సెప్చులైజ్ చేసి, సౌత్ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ కాన్సెప్చులైజ్ చేసి ఈ అన్ని మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేద్దామని పెట్టారు. అది డెఫిసిట్ అయినా సరే ఒక సబ్సిడీ ఇండస్ట్రీ. రామగుండం కూడా రివైవ్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ మనం ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్ దాకా ఒక గ్యాస్ పైప్ లైన్ కట్టి, దీనికి రా మెటీరియల్ న్యాచురల్ గ్యాస్ అండి, న్యాచురల్ గ్యాస్ ద్వారానే మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేస్తాము. ఆ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్లో 3 పెట్టారు. ఇందాక ఆయన అన్నట్టు రామగుండంలో మళ్ళీ రివైవ్ చేసి మనం ఇక్కడ చేద్దామని గవర్నమెంట్. సో ఇప్పుడు గవర్నమెంట్ గానే 8 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేసేస్తే ఇంకా మేము ప్రొడ్యూస్ చేసే అవసరం ఉండదు. అంటే నాదొకటే అండి, నేను ఇది ఆయన ఒక బాధ్యత గల ప్రభుత్వం, మంత్రిగా ఇప్పుడు ఉన్నారు. దానికన్నా ముందు 2004 నుంచి 2014 మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు మేము కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఎంఓయు సైన్ చేసాము. వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీసే క్లియర్ చేసి మాకు అలొకేట్ చేశారు. అప్పుడు రేట్ 100,000 అని ఆయనకి తెలుసు. ఈ 5 ఏళ్ళలో ఏం జరిగిందో ఆయన తెలియకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన చూడొచ్చు కదా గవర్నమెంట్ రికార్డ్స్లో ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, అసలు ఏ రేటు మీద వాళ్ళు అలొకేట్ చేశారు అనేది. నాకన్నా బాగా వాళ్ళకే తెలుసు కదా. తెలిసినప్పుడు కూడా ఇలా అంటున్నారు అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అని నాకు ఆలోచన అయితే ఉంది. అసలు నేనే కారణం లేకపోతే వెనకాల ఇంకేదో కారణం ఉందా? ఆయనకి తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే ఆయన ఇంకెవరో మాట్లాడిపిస్తున్నారా? ఏంటిది ఇక్కడ ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇదిగోండి, అది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ రాసిన లెటర్ ఏంటి అంటే, మాకు ఈ పలానా కంపెనీ 2007లో రాశారు, దాని తర్వాత 2012లో రాశారు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంఓయు సైన్ చేసింది. ఇది ఇప్పుడు వాళ్ళు న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీకి ఈ లెటర్ రాసి 5 మిలియన్ MMSCD యూనిట్స్ మీరు ఈ ప్రాజెక్ట్కి అలొకేట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని వాళ్ళు చెప్పారు. అది చాలా స్పష్టంగా దీంట్లో రాసింది, ఇదే లెటర్ 25 మే 2012లో రాశారండి. అందరికి వచ్చేసినాయండి ఇమేజెస్? అవ్వలేదండి. ఈ ల్యాండ్ అలొకేషన్ అయిన తర్వాత గ్యాస్ అలొకేషన్ అవుతుందండి. అసలు 2012లో అసలు అప్పటికి అసలు ఏమీ లేదండి. నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు. అసలు ఈ బంధుత్వం వాళ్ళు ఏదో చేయాలి అంటే అంత ముందు చూపు ఉంటే ఇంకా చాలా చేస్తామండి మేము జీవితంలో. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? అవునండి, ఇదిగోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ డేటెడ్ 25 మే 2012 సబ్జెక్ట్ యూరియా ఫర్టిలైజర్ ప్లాంట్ ఆఫ్ 2.52 మిలియన్ టన్స్ పర్ ఆనం ఇన్ ఆంధ్రప్రదేశ్ బై విబిసి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఇక్కడంతా రాసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ నోట్ ది డిమాండ్ ఆఫ్ విబిసి ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ ఫర్ అలొకేషన్ ఆఫ్ 5 MMSCMD ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ దర్ ప్రపోజ్డ్ ఫర్టిలైజర్ యూనిట్స్. యాక్షన్ టేకన్ ఇన్ దిస్ మ్యాటర్ మే బి కమ్యూనికేటెడ్ టు దిస్ డిపార్ట్మెంట్ అని సైన్ చేశారండి. కాదండి, 5 MMSCMD. అదండి అది ఇక్కడ రాస్తున్నదే. మనకి 2016లో 2015లో ఇప్పుడు ఏపీఐఎస్సి 13 లక్షలకి రేట్ పెంచి మాకు అలొకేట్ చేయడం జరిగింది. ఆ ఇచ్చిన దాంట్లో కూడా అప్పటికీ హైకోర్టు ఆర్డర్, హైకోర్టులో కేసు ఉంది. ఆ కేసు రిజాల్వ్ అయిన తర్వాత మీకు అలొకేట్ చేస్తామని అదే ఆర్డర్లో ఉంది జియోలో. దాని తర్వాత హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. దాని తర్వాత 1st, 2nd, 3rd, 4th, 5th రెస్పాండెంట్ లో 5th రెస్పాండెంట్ మేము, 1st రెస్పాండెంట్ గవర్నమెంట్. గవర్నమెంట్ అసలు ఆ స్టే వచ్చిన తర్వాత ఏదో కారణాల వల్ల దాన్ని పర్స్యూ చేయకపోవడం వల్ల అది క్లియర్ కూడా అవ్వలేదు.
ఇంకా ల్యాండ్ అలొకేషన్ కూడా అవ్వలేదు. ఆ స్టేమ్ కూడా మీకు చూపిస్తానండి, నా దగ్గరే ఉంది. ఇదిగోండి ఒక నిమిషం, ఇది హైకోర్టు స్టే ఆర్డర్ అండి. ఇది దీంట్లో రెస్పాండెంట్స్ ఎవరో మీకు ఉంటారు. అవునండి. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matadutnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.